గుంటూరు జిల్లా మేడ్కొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే శ్రీదేవులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ చట్టంతో 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని త్వరితగతిన శిక్షించడం జరుగుతుందని తెలిపారు. బాలిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. చట్టాలను గుర్తించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళల భద్రత కోసమే పోలీసులకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. బాలిక యువకుడి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ బాలిక వేధింపులకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆ చర్యల్ని ఖండించేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితి చేయకుండా తల్లిదండ్రులకు నన్ను ఎవరు వెంబడిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అన్న క్రమంలో వాళ్ళు బాధపడతారేమో అని ఆ అమ్మాయి తన మనసులో తనే కుమిలిపోయి మరి మా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఏదైతే ఆ యువకుడు ఉన్నాడో అతన్ని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మన దిశ చట్టం ఏదైతే చెప్తుందో దానికి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయడం అన్నది, ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసే క్రమంలో దిశ దర్యాప్తు బృందం ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. మరి అతని మీద పోక్సో యాక్ట్ ప్రకారంగా అదేవిధంగా 306 మరియు 354 సెక్షన్స్ మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మనం ఏదైతే త్వరితగతిన న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా భద్రత మీద తీసుకొచ్చినటువంటి దిశ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా మరియు త్వరితగతిన శిక్షించడం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో దిశ చట్టం వచ్చిన తరువాత దాదాపు 3 ఇలాంటి ఘోరాలకు పాల్పడిన